చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన అభయం యాప్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించిన వివిధ ప్రాజెక్ట్స్ ఫండింగ్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన ఆఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆఫర్ ని దృష్టిలో పెట్టుకుని మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఒకటి మనం పంపించడం జరిగింది సార్ అభయం అనే ప్రాజెక్ట్ ని మీరు స్పందిస్తున్నటువంటి తీరు ఈరోజు మహిళా లోకమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి మహిళలు చిన్నారులు భద్రతకు పెద్దపీట వేస్తూ ఉన్నాం నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం మహిళా లోకం తరఫున ప్రత్యేకంగా మీకు ఒక కృ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న ఈ రోజు మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసి అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ మహిళా పక్షపాత ప్రభుత్వం అని కూడా నిస్సందేహంగా మన ప్రభుత్వం గురించి చెప్పుకునే పరిస్థితిలో మనం అడుగులు ముందు అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ఇస్తున్న ప్రభుత్వం మనం ఆర్థిక స్వలంబన కోసం అమ్మఒడి కానివ్వండి ఆసరా పథకం కానివ్వండి చేయూత పథకం కానివ్వండి ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అక్కచెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా నేరుగా ఆ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేయడం వల్ల ఆర్థిక స్వాలంబన అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘటం సిమిలర్లీ ఇదే లైన్స్లోనే అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా ఒక ఆర్థికంగానే కాకుండా అన్ని కోణాలలోనూ కూడా వాళ్ళని ఆర్థికంగా అన్ని కోణాలలోనూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే దిశగా అడుగులు వేస్తూ నామినేటెడ్ పదవులు అయితేనేమి నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్ట్లలో అయితేనేమి యాభై శాతం పూర్తిగా మహిళలకే ఇవ్వాలి అని అంటూ ఏకంగా చట్టాలే చేసిన ప్రభుత్వం అన్నది రాజకీయంగా అక్కచెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం అన్నది ఒక నామినేటెడ్ పదవుల్లోనే యాభై శాతం అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మన రాష్ట్ర హోంమంత్రి నా చెల్లెలు కావడం ఇంకొక ఎత్తు ఉప ముఖ్యమంత్రి పదవిలో మరో చెల్లి ఉండడం ఇంకా ఒక గొప్ప రాజకీయంగా అక్క చెల్లెమ్మలను ఎంపవర్ చేసే దిశగా అడుగులు వేయడం ఇంకొక ఉదాహరణగా కూడా అనుకోవచ్చు ఇలా ప్రతి అడుగు రాధి రాజకీయ స్వాలంబన అయితేనేమి ఆర్థిక స్వాలంబన అయితేనేమి ఈ అడుగులే కాకుండా అక్క చెల్లెమ్మల కోసం స్పెషలీ చిన్నపిల్లలు ఆడవాళ్ళు చెల్లెమ్మల విషయంలో ఇంకా వారి రక్షణ కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించి గత పదిహేడు నెలలుగా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే విషయంలో అడుగులు ముందుకు వేశాం రక్షణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ కూడా ఉండకూడదు లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి నా మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్లో మొట్టమొదటగా నేను అన్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లోనే మారుమోగు మహిళలకు చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టాం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం ఈరోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దిశ కోర్టుల్లో ఉండేట్టుగా ప్రభుత్వం నామినేట్ కూడా చేసింది ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలకు రక్షణగా నిలబడే విషయంలో మనసు పెట్టి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా వెంటనే వెంటనే అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఈ యాప్లు ఉపయోగిస్తే అక్క బటన్ నొక్కుతానే వితిన్ టెన్ మినిట్స్ ఆ అక్కచెల్లెమ్మలకు పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విశగా మొబైల్ వెహికల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ యాప్ను ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ చదువుతున్న ప్రతి చెల్లెమ్మకు వారి తల్లులకు మొత్తంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టాం ఈ ప్రయత్నాలకు అన్నింటికీ కూడా తోడుగా ఈరోజు ఈ అభయం అన్న ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం ఈ అభయం అన్నది ఒక యాప్ కూడా అనుకోవచ్చు లేదా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఒక ఐఓటి డివైస్ అని కూడా ఇంకొకటి కూడా చెప్పచ్చు అంటే ఇది దిశ యాప్ అన్నది మనం పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంటే ఈ అభయం యాప్ అన్నది మన రవాణా శాఖ నిర్వహిస్తూ ఉన్న నిర్వహి నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో ఆటోలు కానీ రాష్ట్రంలో ట్యాక్సీలు కానీ ప్రయాణించే పిల్లలు అక్క చెల్లెమ్మలు నిర్భయంగా ప్రయాణించేందుకు ప్రమాణ సమయంలో వారికి ఎలాంటి ఆపద వాటిల్లుతుందో అటువంటి ఆపదలను వాళ్ళకి రాకుండా చూసుకునేందుకు ఈ అభయం అన్న ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను ప్రతి ఆటోలోనూ ప్రతి ట్యాక్సీలోనూ అమర్చడం జరుగుతూ ఉంది ఈ యాప్ అనేది ప్రతి ఆటోలోనూ ప్రతి ట్యాక్సీలోనూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ ఈ ఈ డివైస్ అనేది అమర్చబడుతుంది ఆ ఆటో ఎక్కిన వెంటనే ఆ ట్యాక్సీ ఎక్కిన వెంటనే సెల్ ఫోన్ ఒకేలా ఉంటే చెల్లెమ్మకు దాన్ని వాడవ దానిలా క్యూఆర్ కోడ్కు డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే ఎక్కడికి పోతా ఉన్నాము ఆ లొకేషన్ ఆటో డివియేషన్స్ ఏమైనా తీసుకుంటా ఉందా అనేది కూడా సెల్ ఫోన్లో కూడా స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది లేదా ఆకచెల్లెమ్మకి ఏదైనా అనుకోని ఘటన ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఆ పెట్టిన డివైస్ కనిపిస్తే పరిస్థితిలోనే ఉంటుంది ఆ పానిక్ బటన్ కూడా నొక్కేస్తే నేరుగా వెంటనే పోలీసులు వచ్చి ఆకచెల్లెంకు తోడుగా ఉండే పరిస్థితి కూడా దీనివల్ల తయారవుతుంది సో దీనివల్ల ఆటోలు ట్యాక్సీలు ఎక్కి అక్కచెల్లెం వాళ్లకు మనోధైర్యం పెరగడమే కాకుండా మన ఆటోల మీద మన ట్యాక్సీ డ్రైవర్ల మీద మన ఆటో మీద మన ట్యాక్సీల మీద ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడుతుంది ఎందుకనంటే మన వాళ్ళందరూ కూడా పోటీ పడేది ఈ పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడే పరిస్థితి నుంచి మన ఆటోలు మన ట్యాక్సీలు కూడా సేఫ్ అని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం కూడా దీనివల్ల జరుగుతుంది దీంట్లో భాగంగా ఫిబ్రవరి ఒకటి నాటికి ఐదు వేల వాహనాలకు ఇది విస్తరింపజేస్తాం జులై ఒకటి నాటికి యాభై వేల వాహనాలకు విస్తరింపజేస్తాం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఒకటి నవంబర్ నాటికి లక్ష వాహనాలకు ఇది విస్తరింపజేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఈరోజు వెయ్యి ఆటోలతో మొదలయ్యే ఈ కార్యక్రమం నవంబర్ నాటికి రేపు సంవత్సరం నవంబర్ నాటికి లక్ష వాహనాలకు ఇది విస్తరింపజేసేలా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం దీనివల్ల ప్రయాణం అన్నది అన్నది ఇంకా సేఫ్గా ఉండడానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది మన ఆటో డ్రైవర్లకు మన ట్యాక్సీ డ్రైవర్లకు కూడా ఒక మెసేజ్ అనేది కూడా ప్రయాణికులకు వీళ్ళు కూడా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది సో రెండు రకాలుగా కూడా ఇది మంచి జరుగుతుంది ఆటో ఎక్కడానికి ట్యాక్సీలు ఎక్కడానికి ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు లేదా ఈ ఈ మల్టీనేషనల్ కంపెనీస్ నడిపే ఈ పెద్ద పెద్ద ఓలా ఊబర్ ఇవే కాదు మన జాతీయ మన దేశీయ ఆటోలు మన దేశీయ ట్యాక్సీలు కూడా అదే రకమైన సెక్యూరిటీ అదే రకమైన సేఫ్టీ అంతకన్నా ఎక్కువ సేఫ్టీ అంతకన్నా ఎక్కువ సెక్యూరిటీ కూడా మన వాళ్ళు కూడా ఇస్తారు అనే నమ్మకం కూడా మెసేజ్ కూడా కమ్యూనికేట్ కూడా అవుతుంది సో దీనివల్ల మంచి జరగాలని మరీ ముఖ్యంగా అక్క మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా